డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ సర్కార్ రావడం ఖాయమని అధికారులు జాగృతగా ఉండాలని సూచించారు. ఈ 2-3 రోజుల్లో అడ్డగోలు వ్యవహారాలు చేయొద్దన్నారు. ఈ 2-3 రోజుల్లో కాంట్రాక్టులకు వేల కోట్ల బిల్లులు చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న భట్టి ఆర్థిక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేయొద్దని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర అధికార పార్టీ కుట్రలు చేస్తే ప్రమాదం ఉందన్న భట్టి విక్రమార్క ఓటమి భయంతో బీఆర్ఎస్ నేతలు ఏదైనా చేస్తారని అన్నారు. భారీగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని చెప్పి చాలా సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా చెప్తా ఉన్నాయి. ఇది మనందరికీ కూడా తెలిసిందే. రేపు 3వ తారీఖు కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఆ ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం ద్వారా మేము ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం. అయితే ఈ లోపులో నిన్న పోలింగ్ జరిగిన దగ్గర నుంచి రేపు కౌంటింగ్ అయిపోయి ప్రభుత్వం ఏర్పాటు చేసే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియ లోపల ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ అపధర్మ ప్రభుత్వం వారు పూర్తిగా దుర్యోగ అధికారాన్ని దుర్యోగపరుస్తూ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించినటువంటి బినామీల పేరు మీద భూముల్ని కొద్ది రోజుల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయబోతానికి పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనివల్ల కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ప్రజలకి ప్రభుత్వానికి చెందకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. సో అందుకోసమే నేను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రెవెన్యూ వ్యవస్థని అప్రమత్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి పెద్దలు ఎవరు కూడా రేపు 3వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళు ప్రభుత్వంలో కొనసాగరు, ప్రభుత్వం ఉండదు కూడా. మీరు తొందరపడి